గ్రామాలకు సంబంధించినటువంటి నిర్ణయంలో ఒక అయోమయం మొన్నటిదాకా ఉంది. దాన్ని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరితో కూర్చున్న తర్వాత, రాజమౌళి, మహేష్ బాబు, ప్రభాస్ వీళ్ళందరితో కూర్చున్న తర్వాత ఒకటి పరిష్కరించారు. దాని తర్వాత జీవోలు వచ్చినాయి. ఆ జీవోలో 100 కోట్ల రూపాయల పైబడి, అంటే రెమ్యునరేషన్, హీరో హీరోయిన్, తర్వాత డైరెక్టర్ రెమ్యునరేషన్ను పోను, 100 కోట్ల రూపాయలు ఏ సినిమాకైనా పెట్టుబడి పెడితే వాళ్ళకి 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు, అయితే షోలు మాత్రం 5 మాత్రమే అన్నటువంటిది నిర్ణయం తీసుకున్నారు. అయితే 4 నుంచి 5 పెంచారు. ఆ టైంలో కూడా చిన్న సినిమాలు ఏమైనా వస్తే వాటికి అనుమతించాల్సిందే అన్నటువంటిది జీవోలో పేర్కొన్నది. అయితే ఆ టైంలో సినిమాలు రాకుండా చూసుకోవడంలో వీళ్ళు జాగ్రత్త పడతారు, నో డౌట్. అందులో ఇట్లాంటి వాటికి పోటీగా రావాలని చిన్న సినిమాల వాళ్ళు కూడా కోరుకోరు. కాబట్టి 5 ఆటలు వీళ్ళ చేతుల్లోనే ఉంటాయి. మొన్న ప్రభాస్ అది భీమ్లా నాయక్కి అవకాశం ఇవ్వలేదు, అది ఇంతకుముందే ప్రస్తావించుకున్నాం. తర్వాత మొన్న ప్రభాస్ సంచిన రాధేశ్యామ్కి ఇచ్చారు, బట్ ఆశించిన స్థాయిలో అది నడిచిందా నడవలేదా అన్నటువంటి ఫ్యూచర్ తేల్చాల్సి ఉంది. అయితే ఇప్పుడు లేటెస్ట్ సీన్ ఏంటంటే మళ్ళీ రాజమౌళి మొన్న వచ్చి రాజమౌళి, దానయ్య, జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం, వీళ్ళని కలిసిన తర్వాత ఇప్పుడు తాజాగా పేర్ని నాని ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. రెమ్యునరేషన్లు కాకుండా 100 కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకు టికెట్ రేటు పెంచుకునేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తూ జీవో జారీ చేశామని, టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఆర్ఆర్ఆర్ మూవీ నిర్మాతలు దరఖాస్తు చేశారు, పరిశీలించి కమిటీ నిర్ణయం తీసుకుంటుందని మంత్రి ప్రకటించారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో మేరకు సినిమా టికెట్ల ధరలు పెంచుకోవచ్చు అని ప్రకటించారు. మొదటి 10 రోజులు సినిమా టికెట్ల ధరలు పెంచుకోవచ్చని, ప్రజలకు భారం కాకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆన్లైన్ టికెట్ విధానానికి టెండర్లు ఖరారయ్యాయని, త్వరలోనే ఈ విధానం అమల్లోకి వస్తుందని మంత్రి పేర్ని నాని ప్రకటించారు. అంటే ఇప్పుడు వాళ్ళు రేట్లు పెంచుకోవచ్చు అన్నటువంటి విషయం స్పష్టమైంది. కాకపోతే ఎంత రేట్లు పెంచుకోవచ్చు అనేటువంటిదే ఇక్కడ తేలాల్సిన అంశం.